విభూతి యోగము 22వ అధ్యాయం నుంచి చదువుకుందాం. 21 దాకా చదివించాను. వేదానాం సామ వేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా. నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరస్మ రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామయమహం. నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్షరాక్షసులలో కుబేరుణ్ణి, వసువులలో పావకుణ్ణి, పర్వతాలలో మేరువుని. పురోధసాం చ ముఖ్యం మాం విధి పార్థ బహుస్పతిం బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. అర్జున, నేను పురోహితులలో శ్రేష్ఠుడైన బృహస్పతిని, సేనానాయకులలో కుమారస్వామిని, సరస్సులలో సాగరాన్ని అని తెలుసుకో. మహర్షీణాం భృగురహం గిరామస్మైకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేను భృగువిని, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. నేను వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిలమునిని.